పేరుతో నేను మీ ముందుకు వచ్చాను. మనం ఈరోజు ఎక్కడున్నాం తెలుసా? చూస్తున్నారు కదా, టీటీడీ మినీ టీటీడీ టెంపుల్ జూబ్లీహిల్స్లో ఉన్నాము. ఇది ఎంఎల్ఏ కాలనీ. చాలా బాగుంటుందండి, చాలామంది చెప్పారు టెంపుల్ చాలా బాగుంటుందని. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకొని ఇక్కడ మనం కార్ పార్కింగ్ చూస్తున్నాం. ఇది టెంపుల్ అవుట్ వ్యూ అండి. మనం ఈవినింగ్ వచ్చాం కాబట్టి చాలా మంచి లైట్స్ అన్నీ బాగున్నాయి, అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళే వేలో ఉన్నాము. చూడండి, చుట్టూ కంప్లీట్ చెట్లు ఉన్నాయి, చాలా మంచి గ్రీనరీ, అండ్ చాలా చల్లని గాలి కూడా వస్తుంది. ఈవినింగ్ వచ్చాము కదా, చాలా ప్రశాంతంగా ఉంది, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలామంది చెప్పారు టెంపుల్ చాలా బాగుంటుందని. చూస్తున్నారు కదా, ఇది ఒక టెంపుల్ ఒక ద్వారము. నాకు తెలిసి ఈ నైట్లో వస్తే కిక్కే వేరుంటుంది, ఎందుకంటే ఆ ప్రశాంతమైన గాలి, లైట్స్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఈ సరౌండింగ్స్ అన్నీ చూస్తుంటే తిరుపతిలో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో మాడ వీధుల్లాగా అలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొత్తగా పుష్కరిణి అని కూడా ఒకటి ఏర్పాటు చేశారు. చూస్తుంటే మాత్రం తిరుపతి వాతావరణం లాగానే ఉందండి. సో అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడ కూడా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ముందుగా ఇక్కడ చూడండి, మన సిటీ టాప్ వ్యూ అంతా అనిపిస్తుంది. ఇక్కడ ఇదండి గోపురం. ఈ గోపురంకి చాలా ప్రత్యేకత ఉంది, దీని స్కల్ప్చర్ కానీ చాలా బాగుంది. తని తీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఈ స్కల్ప్చర్ చేశారు, చాలా బాగుంది. గోపురం చాలా అంటే చాలా బాగుందండి. చూసినాను కదా, ఇప్పుడు మనం మహాద్వారం ముందు ఉన్నాము. లోపల టెంపుల్ లోపల ఉంది. ఇది బలిపీఠం, ముందుగా దీన్ని దర్శనం చేసుకొని వెళ్ళాం. ప్రదక్షిణాలు చేస్తున్నానండి.
ఇది విమాన వెంకటేశ్వర స్వామి అండి. మన తిరుపతిలో మనం చూసుకుంటాం, ఆ తర్వాత మనం ఇక్కడే చూసుకుంటాం. స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపల మొబైల్స్ ఎలో చేయట్లేదండి, సో నేను ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ మీకు టచ్లో ఉంటాను. ఇదే అండి సిద్ధి బుద్ధి సమేత గణపతి టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని కంప్లీట్ చేసుకుందాం. సిద్ధి బుద్ధి సమేత గణపతిని మనం దర్శించుకున్నాం. హీరో విశ్వక్ సేన్ కూడా ఆ రోజు టెంపుల్కి వచ్చారండి దర్శనం చేసుకోవడానికి. అనుకోకుండా మాకు కలిసారు, సో మేము రిక్వెస్ట్ చేశాక తను ఫోటో కూడా దిగారు మాతో, ఫ్యామిలీ ఫోటో. సో గాయ్స్ నా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. మా డాడీ, హాయ్. మా మమ్మీ, హాయ్. మా హస్బెండ్ అండి, హాయ్. అండ్ మై బ్రదర్, హాయ్. మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీతో ఈవినింగ్ టైం ఇలా ప్రశాంతంగా టెంపుల్కి వచ్చి స్పెండ్ చేశాము. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది డే, ఎందుకంటే స్వామివారిని దర్శించుకున్నాక నాకు మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అయింది. చాలా బాగుంది. మీరు కూడా వీలున్నప్పుడు వీలు చేసుకొని ఒకసారి టీటీడీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. ఇది జూబ్లీ హిల్స్లో ఉందండి. ఈరోజు ఇదండి ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో మర్చిపోకండి నా వీడియోకి లైక్స్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.